కామన్వెల్త్ వెల్త్ లో టీమిండియా పథకాల జోరు కొనసాగిస్తోంది మరి కామన్వెల్త్ బాక్సింగ్ బాక్సింగ్ ఫైనల్లో తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ కూడా ఈరోజు గోల్డ్ మెడల్ సాధించింది ప్రస్తుతం వాళ్ళ ఇంట్లో ఉన్నాం వాళ్ళ సంబరాలు కూడా మనం చూసుకోవచ్చు ఎందుకంటే నిఖత్ జరీన్ ఈసారి ఎవరు అనేది పక్కన పెడితే ఆడుతున్న ప్రతి మ్యాచ్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఆడుతూ ప్రత్యర్థులను చిత్తు చేసింది ప్రస్తుతం వాళ్ళ మదర్ మనతో పాటు ఉన్నారు మేడం ఎలా అనిపించింది గేమ్ ఎందుకంటే మనం ముందుగానే ఎక్స్పెక్ట్ చేసాం నిఖ్ కామన్వెల్త్కి వెళ్తుందంటే చాలు ఖచ్చితంగా గోల్డ్తో ఈసారి తిరిగి వస్తుందని అంతకుముందు వరల్డ్ ఛాంపియన్షిప్ కాన్ఫిడెంట్తో వెళ్ళింది సో ఎట్లా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నమస్కారం సలాం సబ్కు కాన్ఫిడెన్స్తోనే వెళ్ళింది కాన్ఫిడెన్స్ ఉంది మాకు కూడా ఎందుకంటే వరల్డ్ ఛాంపియన్ ఫస్ట్ స్ట్రాంజాలో గోల్డ్ కొట్టింది ఫైవ్ జీరోతోనే అన్ని మళ్ళీ సెకండ్ వరల్డ్ ఛాంపియన్ ఫైవ్ జీరోతోని ఇప్పుడు మళ్ళీ కామన్వెల్త్ కూడా ఫైవ్ జీరోతోని హైట్రిక్ గోల్డ్ కట్టింది అన్నట్టు హిస్టరికల్ రికార్డు ఉంది ఎందుకంటే ఈ సంవత్సరంలో మూడు నెల జస్ట్ వన్ మంత్ గ్యాప్ వచ్చి త్రీ గోల్డ్స్ వచ్చేసినాయి బాగా సంతోషమైంది ఎందుకంటే ఇంత పెద్ద గొప్ప హిస్టరికల్ రికార్డు విక్టరీ చేసింది కాబట్టి బాగా ఇదైంది మళ్ళీ మంచి మన సీఎం సార్ కూడా అభినందించారు ఫోన్ చేసి మళ్ళీ ఇది ఏమంటే ఫిఫ్టీన్ డేస్ ముందు వెళ్ళింది ట్రైనింగ్ అంతే ఆ తర్వాత జూలై ట్వంటీ ఎయిట్ నుంచి స్టార్ట్ అయినాయి గేమ్స్ ఆమెది సెకండ్ ఫస్ట్ జూ సెకండ్ థర్డ్ జూలైకి ఉండే థర్డ్ క్లాస్ థర్టీ ఎయిత్కు ఉండే అయితే థర్డ్కు సె సెమీఫై క్వార్టర్ ఫైనల్ ఉండే ఆ తర్వాత ఇక సో అప్పుడు అనుకున్నాం చాలా చాలా టఫ్ ఫైట్ ఏమవుతుందో అయినా కూడా విన్ వచ్చింది కానీ కామన్వెల్త్ మాత్రం అంత కాన్ఫిడెన్స్ ఎలా లభించింది అంటారు వరల్డ్ చాంపియన్షిప్ విక్టరీ అంతకుముందు విక్టరీ అని అనుకోవచ్చా లేకపోతే ఎలాగైనా కామన్వెల్త్ లో గోల్డ్ కొట్టాలి అనే లక్ష్యంగా పెట్టుకుందాం ఆమె గోల్డ్ ఏ మ్యాచ్ అయినా గోల్డ్ కొట్టాలా గోల్డ్ కంటే తక్కువ లేనే లేదు ముందు చెప్పింది కదా మొన్న గోల్డ్స్కే నీచే నెయిస్ వచ్చిన గోల్డ్ ఇయే బొల్కే ఆమెకు కాన్ఫిడెన్స్ ఉంది నేను గోల్డ్ తప్ప తప్పకుండా కొట్టాల నాకు గోల్డే కావాలా వేరే అద నాకు అవసరం లేదు ఇప్పుడు నేను గోల్డ్ గోల్డ్ కోసమే ఫైట్ చేస్తా ఎంత టఫ్ అయినా నేను ఇది చేయగలను అని చెప్పింది అంతే ఇక గోల్డ్ వచ్చేసింది చాలా సంతోషమైంది ఇక మన తెలంగాణకు మూడోసారి గోల్డ్ వచ్చింది నీ ఖజరిన్ నిఖద్ది ప్రతి మ్యాచ్ చూస్తున్న మేము మాత్రం అనుకున్నాం చాలా కాన్ఫిడెంట్ గా మాకైతే కనిపించింది మరి మీకు ఎలా అనిపించింది ఆమె మ్యాచ్ చూస్తుంటే ఆమె మ్యాచ్ చూస్తుంటే చాలా కాన్ఫిడెంట్ గా ఆడింది చిన్న పిల్లలతో ఆడినట్టు అనే ఒక ఈజీగా అన్నట్టు ఆడింది ఎందుకంటే ఒలంపిక్స్ ఫ్లై అది ఒలంపిక్స్ కి సెలెక్ట్ కావాలనే కానీ ఈ వైట్ ఆమెది ఫిఫ్టీ టూలో ఆమె వరల్డ్ 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 లో ఫిఫ్టీ టూలో ఫిఫ్టీ టూ కేజీస్లో ఆడింది ఇప్పుడు ఫిఫ్టీ టూ కేజీస్ డిక్రీజ్ చేసింది కామన్వెల్త్కి మళ్ళీ అయినా కూడా బెస్ట్ ఇచ్చింది ఆమెది మేడం చూస్తుంటే చాలా సంతోషం ఉన్నాం ఎందుకంటే ఆమె చా ముందు నుంచే కాన్ఫిడెన్స్ ఉంది గోల్డే ఏం ఏ ఎవ్రీ గేమ్కి గోల్డ్ ఏం అమ్మేది ఇప్పుడు ఒలింపిక్స్ కూడా ఆమె ఏం గోల్డే ఉంది ఎందుకంటే ఆమె ముందు కూడా ఒలింపిక్స్ బ్రాన్స్ మెడిల్ అండ్ సిల్వర్ మెడిల్ కి ఓడిపించింది సో ఆమె అందుకోసం కాన్ఫిడెన్స్ ఉంది ఒలింపిక్స్ లో కూడా నాది ఖచ్చితంగా ఒక మెడల్ కన్ఫర్మ్ ఉంది అని మదర్ చెప్పినట్టుగా అపోనెంట్ అసలు నాకు కాంపిటీషనే కాదు ఒక కాంపిటీషన్స్ లో మ్యాచ్ అయిపోతుంది అన్నంత ఈజీ ఆడేసింది ఆమె కాన్ఫిడెంట్ అలా ఉంది ఆమెకి నేను ఓడిపిస్తా అందరికీ ఎందుకంటే ఆమె టార్గెట్ మెయిన్ గోల్డ్ ఉంది అందుకోసం గెలుస్తుంది ఆమె ఇంకా ఆమె నేను సిస్టర్ అనే కాదు నేను ఆమె పర్సనల్ ఫీజు కూడా ఉన్నా అండ్ సో ఆమె ఎవ్రీ టైమ్ ఎప్పుడు హోమ్కి వస్తే ఆమె ట్రైనింగ్ ప్లస్ ఫిట్నెస్ ఆమె ఇంజరీ ఏముంది అది ప్రివెన్షన్ ట్రీట్మెంట్ అన్నీ చూసుకుంటాను నేను జస్ట్ మేము చూస్తున్న వాళ్ళకు గేమ్ మాత్రమే అర్థమవుతుంది కానీ మీరు ఒక ఫిజియోగా తన స్టామినా మీరు అర్థం చేసుకోగలుగుతారు అందులోనే ఒక థర్టీన్ ఫిఫ్టీన్ డేస్ ముందే అక్కడికి వెళ్ళడం ఆ వెదర్ కు కూడా అలవాటు పడడం అంటే కామన్వెల్త్ ముందు ఫిట్నెస్ కానీ నిఖాత్ ప్రాక్టీస్ కానీ ఎలా ఉండేది ఫిఫ్టీన్ డేస్ ముందు కామన్వెల్త్ కి ఆమె వెళ్ళింది అక్కడ ట్రైనింగ్ తీసుకుంది సో ఆమె పర్టికులర్ రిహాబ్ ప్లస్ ఆమె ఫిట్నెస్ ట్రైనింగ్ స్ట్రెంగ్త్ అండ్ కండిషన్ మొత్తం చూసుకుంటుంది ఆమె అది ఫిట్నెస్ వల్లనే ఆమె ఇంకా ముందుకు వెళ్తుంది లాస్ట్ టైం అంటే ఆమెకి మజిల్ స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుండే ఇప్పుడు ఆమెకి లేదు ఎందుకంటే ఆమె కరెక్ట్ టెక్నిక్ తో ఆడుతుంది సో ఆమె మజిల్ స్ట్రెయిన్స్ మజిల్ ఇంజురీస్ కొంచెం తక్కువ ఉంది సో ఆమె యాక్టివ్ ఫిట్నెస్ ఉండే ఆడుతుంది అందుకోసం మెజారిటీగా మెడిల్స్ గెలుస్తుంది మీరు స్పెషల్గా ఏం చెప్తారు మనకి ఎక్కడ ప్రెషర్ తీసుకున్నట్లుగా అనిపించదు ఫుల్ టు కాన్ఫిడెన్స్ మీరు దగ్గర చూసుకుంటారు కాబట్టి ఆమె ప్లస్ పాయింట్స్ ఏమని చెప్తారు మేజర్ గా డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఆడుతుంది ప్లస్ ఆమె దేని వల్ల దేని టెక్నిక్ వల్ల ఆమె ఇంజురీస్ అవుతుంది ఆ ప్రివెన్షన్ ముందు గేమ్ గేమ్ ఆడుతున్నప్పుడు చూసుకుంటా ఆడుతుంది అయితే వరల్డ్ ఛాంపియన్షిప్ అప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం కామన్వెల్త్ నెక్స్ట్ ఉన్నాయి ప్రిపేర్ అవుతుంది అని గా నికట్ టార్గెట్ ఏంటి నిఖా ఇప్పుడు ఆమెది నెక్స్ట్ జనవరిలో ఏషియన్ గేమ్స్ ఉన్నాయి సో ఆమె టార్గెట్ అది ఉంది ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్ దెన్ ఆఫ్టర్ దాట్ ఒలింపిక్స్ ట్రయల్స్ ఉన్నాయి దాని తర్వాత ఒలింపిక్స్ వరల్డ్ చాంపియన్ లో ఆడితే ఇంకా సెలెక్ట్ సెలెక్ట్స్ ఆ మెయిన్ టార్గెట్ ఏంటి అంటే ప్యారిస్ ఒలింపిక్ గోల్డ్ మెడిల్ మేడం వరల్డ్ ఛాంపియన్షిప్ అప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం అసలు ఒక అమ్మాయిని ఇట్లాంటి గేమ్స్ వైపు ఎంకరేజ్ చేయరు చాలా మంది బ్యాడ్మింటో ఇంకేదో అనుకుంటారు కానీ దట్టు బాక్సింగ్ బాయ్స్ వెళ్తుంటే కూడా అడ్డుకుంటారు ఎందుకు ఆ దెబ్బలు తినే గేమ్ అని చెప్పి మరి మీరు ఇంత ఎంకరేజ్ చేసి ఇట్లాంటి మెడల్స్ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంటారు స్టార్టింగ్లో నాకు కూడా భయమైంది స్టార్టింగ్లో నేను కూడా ఆమెకు నిఖత్తికి వద్దు ఈ గేమ్ ఎందుకంటే దెబ్బలు కలిగి మొత్తం మొక్కమంతా స్కార్స్ మచ్చలు వస్తే మనం ఫేస్ కదా ఆడపిల్లలకు ఇంపార్టెంట్ అయితే అదే అదే అని భయంకి వద్దన్న కానీ ఆమె ఒక ఇంత స్ట్రాంగ్గా తయారవుతుందని నాకు అంత ఐడియా లేకుండే కానీ కొన్ని కొన్ని రోజుల తర్వాత అంటే సంవత్సరాల తర్వాత మెల్ల డే బై డే బై అంటే మంత్లీ ఇయర్లీ ఆ తర్వాత ఆమె ఇంప్రూవ్ అవుతూ ఉంటే ఇంత స్టేజ్కి వస్తుందని కూడా నాకు ఐడియా లేకుండే ఈ గేమ్స్లో అంతా కానీ లేదా మమ్మీ నాకు ఉంది అంత ఏముంది నాకు స్ట్రా స్టామినా కూడా ఉంది నేను మంచిగా ఆడగలను అని ఇది చేస్తే నేను మెల్లమెల్లగా ముందు ఆమె మ్యాచ్లు నేను చూడకపోతుంటే జస్ట్ స్ట్రాంజా నుంచే చూస్తున్నా ఫిబ్రవరి నుంచి లైఫ్ చూస్తున్నా లేకుంటే ఆఫ్టర్ మ్యాచ్ చూస్తుంటే నేను అది చూస్తే నాకు హార్ట్ బీట్స్ బాగా ఫాస్ట్ అవుతుంది ఎందుకో తెలియదు ఆ కొడుతున్నారని కాదు ఆమె మ్యాచ్ చూడగానే ఆమె వస్తుంది అనగానే నా హార్ట్ బీట్స్ ఏమో నాకు గెలుస్తుంది అని ఉంటుంది కానీ భయం అయితే ఆ మ్యాచ్ చూస్తుంటే నాకు చాలా భయం అవుతుంది అప్పుడు చాలా ఈగర్గా వెయిట్ చేయడం ఎప్పుడెప్పుడు మ్యాచ్ వస్తుందా ఏ లేదు ఇప్పుడు కూడా అంటే ఈజీగా గెలుస్తుంది నాకు కంపల్సరీ నాకు నమ్మకం ఉండే ఈసారి కూడా గోల్డ్ వస్తుందని ఒక దాంట్లో ఆర్ఎస్సీ చేసింది అన్నట్టు నాట్ నాక్అవుట్ ఆ తర్వాత ఫైవ్ జీరో ఫైవ్ జీరోనే ఇది చేసింది కానీ నాకు నమ్మకం ఉండే ఆమె కూడా చెప్తుంది కానీ కంపల్సరీ గోల్డే ఉందా మనకి గిఫ్ట్ గిఫ్ట్ తీసుకొస్తా ఉన్నది పుట్టినరోజు బర్త్డే గిఫ్ట్ అది కానీ ఆమె డిక్ ఆమె ఇది చెయ్యాల నేను కాదు అయితే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హర్ అంతే నాకు నమ్మకం ఉంది ఇంత ఇది అవుతుంది అని ఐడియా లేకుండే మేడం నిఖత్ కష్టపడేప్పుడు తన కష్టం గురించి చెప్పుకున్నాం అసలు నిఖత్కు ప్రోత్సాహం లభించట్లేదు తనకు అనుకున్నంతగా అని చెప్పి మెడల్స్ సాధిస్తున్నప్పుడు నిఖత్ చాలా మెడల్స్ సాధిస్తుంది ఈ రోజు గోల్డ్ కొట్టింది మొన్న వరల్డ్ ఛాంపియన్షిప్ సాధించింది అని చెప్తున్నాం యాజ్ అదర్ గా మీకు అనిపిస్తుండచ్చు దగ్గర నుంచి చూసుకుంటారు కాబట్టి నిఖత్ కొంచెం ఈ పర్సనల్ లైఫ్ కూడా కోల్పోతుంది అని అనిపించిన ఎప్పుడైనా లేదు కానీ లాస్ట్ టైం రియో ఒలింపిక్ ట్రయల్ సెలక్షన్లో కొద్దిగా ఆమె డిసపాయింట్ అయింది ఆ తర్వాత నుంచి ఆమెకు ఒక కక్ష కషి అలా కూర్చుంది అప్పటి నుంచి ఆమె ఇంప్రూవ్ అవుతూ ఉన్నది ఇప్పుడు ఎవరన్నా ముంగట రాని జస్ట్ కొట్టేయాలని అదే ఉంది నేషనల్ ఫైవ్ జీరో సెవెన్తో కొట్టి అందరినీ చేసి సెలెక్ట్ అయింది వరల్డ్ ఛాంపియన్కి మళ్ళీ ఏషియన్ గేమ్స్కి బెస్ట్ బాక్సర్ అవార్డు కూడా దొరికింది మళ్ళా ఏషియన్ గేమ్స్ అయితే ఉంది ఇంకా అది పోస్పోన్ అయింది కానీ ఫస్ట్ వరల్డ్ ఛాంపియన్ కాగానే ఆ వరల్డ్ ఛాంపియన్ అందరికీ చేసింది మళ్ళీ స్ట్రాన్జా గెలిచి వచ్చింది మళ్ళీ ఇప్పుడు కామన్వెల్త్ మళ్ళీ ఎప్పుడో ఎప్పుడో స్టార్ట్ అవుతుందో అది ఐడియా లేదు ఏషియన్ గేమ్స్ మళ్ళీ ఇప్పుడు నేషనల్ గుజరాత్లోనో ఎక్కడనో ఉంది అని చెప్తున్నారు అది కూడా పక్కా ఇది ఇది అవుతుంది నేషనల్ కను గెలుస్తామని నమ్మకం ఉంది మ్యాచ్ మ్యాచ్కు ముందు కానీ లేకపోతే ఈరోజు మార్నింగ్ నుంచి ఏమైనా మాట్లాడిందా ముందు ఒకసారి మాట్లాడదాం రాత్రి మాట్లాడింది ఆఫ్టర్ మ్యాచ్ ఆఫ్టర్ మ్యాచ్ కంపల్సరీ ఆమె కాల్ చేస్తుంది వీడియో కాల్ చేసి ఎట్లయితే మేము చేస్తాము ఏదైనా టిప్స్ ఇవ్వాలంటే అది ఇస్తాము కొద్దిగా క్లించింగ్ అవుతుంది ఫుట్ వర్క్ మంచిగా చేసుకో లేకుంటే దగ్గర పోకు ఇట్లా అది చెప్తాము మ్యాచ్ అకార్డింగ్ టు మ్యాచ్ ఆ తర్వాత మార్నింగ్ జస్ట్ నేను రా నై నైట్లో కంగ్రాట్స్ చెప్పిన ఎందుకంటే వాళ్ళ మాకు మనకు టైం ఫోర్ అండ్ హాఫ్ అవర్ డిఫరెన్స్ ఉంది అయితే వాళ్ళకు మార్నింగ్ కాకముందే కంగ్రాట్స్ ఫర్ టుడే అన్నట్టు ఇట్స్ సార్ థ్యాంక్ యూ అమ్మీ అని మెసేజ్ ఇచ్చింది అంతే వరకు కాల్ చేయలేదు ఇప్పుడు చేస్తుంది అనుకుంటా నేను ఎందుకంటే అక్కడ న్యూస్ ఛానల్స్ వల్లతో బిజీ ఉంది కాబట్టి చేయలేదు మేడం కామన్ లో కంటిన్యూస్ మెడల్స్ మనం చూస్తున్నాం ఈవెన్ బాక్సింగ్లో కూడా ఈరోజు మార్నింగ్ రెండు గోల్ చూసాం అయితే ఇంతకుముందు ఒలింపిక్స్లో కానీ మిగతా గేమ్స్లో బ్యాడ్మింటన్లో కంటిన్యూగా మెడల్స్ సాధిస్తుంటే ప్రతి ఒక్కరు బ్యాడ్మింటన్పై ఇంట్రెస్ట్ చూపించడం చూసాం సో ఇప్పుడు బాక్సింగ్ వైపు వెళ్ళాలనుకునే పేరెంట్స్కి యాజ్ నిఖత్ మదర్ ఎంకరేజ్ చేసినటువంటి విధంగా అమ్మాయిలు అని చూడకుండా మీరు ఏం చెప్తారు నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు ఉన్నటువంటి కిడ్స్కి కానీ లేకపోతే బాక్సింగ్ వైపు వెళ్ళాలనుకునేటటువంటి ఉమెన్స్కి యాజ్ ఎ ఫిజిషియన్గా ప్లస్ ఒక నిఖత్ సిస్టర్గా ఎవ్రీ గర్ల్ షుడ్ బి ఇండిపెండెంట్ ఫస్ట్ మెయిన్ ఎందుకంటే ఇప్పుడు ఈ లోకంలో అయితే గర్ల్స్ స్ట్రాంగ్ ఉండాలి అయితేనే వాళ్ళు ముందు వెళ్ళొచ్చు ఇప్పుడు చాలా గర్ల్స్కి ఎబిలిటీ ఉంది ముందు వెళ్ళడానికి కానీ పేరెంట్స్ వాళ్ళు ఎక్కువ సపోర్ట్ ఇవ్వరు చాలా తక్కువ పేరెంట్స్ ఉంటాయి సపోర్ట్ ఇప్పుడు స్పోర్ట్స్ ఫీల్డ్లో కానీ ఏదైనా ఫీల్డ్లో కానీ ఇప్పుడు చూడండి మేము స్టడీస్లో ముందు వెళ్దాం అని అనుకున్నాం మా పేరెంట్స్ సపోర్ట్ చేసినారు సో నే మేము ఇంత దాగా చదువుకున్నాం ఒక డాక్టర్ అయినాం ఇప్పుడు ఆమె అలాగనే స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ చూపించింది సో ఆమె ప్రోత్సాహం ఇచ్చారు ఆమె ముందుకు వెళ్ళింది ఇట్లా అందరూ పేరెంట్స్ వాళ్ళ పిల్లలది ఏం ఏముంది అది చూసుకుంటా సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇంకా ముందు వెళ్ళొచ్చు సో మన ఇండియాలో చాలా గర్ల్స్ ఉన్నాయి ముందు వెళ్ళడానికి కానీ పేరెంట్స్ సపోర్ట్ లేదు ఒకవేళ పేరెంట్స్ సపోర్ట్ ఇస్తే కూడా వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ నేబర్స్ కానీ ఎవరైనా వెనక దూకుతారు సో మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఎవరిది వినద్దు మన పిల్లలది మాట విని వాళ్ళు ప్రోత్సహిస్తే వాళ్ళు ముందు ఖచ్చితంగా వెళ్తారు ఏదైనా ఫీల్డ్ కానీ స్పోర్ట్స్ విమన్ అవ్వాలనుకునే పిల్లల మదర్స్ చెప్తారు స్పోర్ట్స్ ఆడే పిల్లల మదర్స్ కంటే అంటే ఇదొక్కటే విజ్ఞప్తి వాళ్ళందరికీ మన మన మనం ఏం కావాలా అని పిల్లల మీద వేయద్దు పిల్లలు ఏం కావాలా వాళ్ళు ఏమవుతారు వాళ్ళది అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ దేంట్లో ఉంది అది చూసి మనం వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి సపోర్ట్ చేయాలా కానీ మనమే ఇది నేను ఇంజనీర్ కావాలంటున్నా మీరు డాక్టర్ కావాలంటున్నా అని కొంత తల్లిదండ్రులు పిల్లల మీదే ఇది చేస్తారు కానీ అట్లా చేయొద్దు మన పిల్లలు పిల్లలు తప్పు రూట్స్లో వెళ్తుంటే తల్లిదండ్రులు కరెక్ట్ చెప్పాలా కానీ నా ఆశ ఇది ఉంది నా ఏముంది ఉంది నేను అట్లా అట్లా అని పిల్లలకు ఇది చేయదు పిల్లలు దేని మీద ఇంట్రెస్ట్ ఆ పిల్లలకు ప్రోత్సహిస్తే మనం మంచిగా ఉంటాం పిల్లలు మంచిగా ఉంటాం సో బర్త్డే గిఫ్ట్ గా నిఖత్ గోల్డ్ ఇచ్చింది మరి మీరేమిస్తారు నిఖత్ హైదరాబాద్కి ఇక ఆమె వచ్చినాక తెలుస్తుంది ఏమి ఇవాళ అంటే అదే ఒక గొప్ప మదర్ లవే గొప్ప కదా గిఫ్ట్ అదే ఒక గిఫ్ట్ ఆమెకు ఏమి ఇవ్వగలమా అంత పెద్ద మేము కదా వరల్డ్ ఛాంపియన్షిప్ సాధించినటువంటి కాన్ఫిడెంట్ తో వెళ్ళినటువంటి నిఖత్ అనుకున్నటువంటి విధంగానే కామన్వెల్త్ లో కూడా గోల్డ్ సాధించింది ప్రత్యర్థి ఎవరు అనేది కాకుండా చాలా కాన్ఫిడెంట్ గా ఆడుతూ ఈరోజు గోల్డ్ మెడల్ సాధించడం మనం చూసాం మరి ప్రతి పేరెంట్ కూడా ఇలానే ఎంకరేజ్ చేయాలి నిఖత్ లాంటి ప్లేయర్స్ ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయాలి అని చెప్తా ఉన్నారు సో ఇప్పటికే ప్రధానమంత్రి కూడా విషస్ చెప్పారు నిఖత్ జరి కోచ్కు అదేవిధంగా నిఖత్ జరీన్ తో మాట్లాడారు సీఎం కేసీఆర్ కూడా ఫోన్ చేసి విషస్ చెప్పారు సో ప్రస్తుతం వాళ్ళ మదర్ అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల ఆనందాలను కూడా మనం చూసుకోవచ్చు కెమెరామెన్ వెంకటయాదవ్ తో రవికుమార్ ఎన్టీవీ హైదరాబాద్